హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్వై ట్రావెలాగ్స్. నేను మీ సునీల్. ఈరోజు వచ్చేసి నేను మీకు చూపించే వీడియో వచ్చేసి హంపీలో రాజు వాళ్ళు ఎలా భోజనం చేశారు, ఏ ప్లేట్లలో భోజనం చేశారు. ఇంకొకటి ఏమిటంటే, రాజులు ఉపయోగించినటువంటి తాగునీటికి ట్యాంకి, అలానే ఎటువంటి కాలువలో వాటర్ వెళ్ళేదో నేను మొత్తం క్లియర్గా నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ. క్వీన్ ప్యాలెస్ చూసిన తర్వాత కొద్దిగా ముందరకెళ్ళామంటే ఇక్కడ ఏనుగులని పెట్టేటువంటి ఒక ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తాను. మనకు ఎదురుగా కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్లోనే ఏనుగుల్ని పెట్టేవారు. ఆ యొక్క గోడ అవతల వాటి యొక్క స్థావరాన్ని ఉంది, నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ఏనుగుల్ని పెట్టే ఒక వ్యూ అయితే మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇక్కడ కనపడుతున్నాయి కదండి గృహాలు. ఆ యొక్క గృహాలలోనే ఏనుగుల్ని వాళ్ళు పెట్టేవాళ్ళు, రాజువాళ్ళు. ఇక్కడ ఏనుగులు ఉండే ఒక ప్రదేశం అండి ఇది. చాలా అంటే ఇక్కడ క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉండేది. ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు కాలంలో ఎలా ఉందో అసలు ఊహించలేని స్థితిలో ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా ఎలిఫెంట్స్కి ముందర చాలా అంటే చాలా డిజైన్స్గా ఉపయోగించడం జరిగింది, చాలా డిజైన్గా కట్టడం జరిగింది. ఎలిఫెంట్స్ ఉండే ప్రదేశాన్ని కూడా వీళ్ళు ఇంత చక్కగా కట్టారంటే చాలా అయితే చాలా గ్రేట్ అండి. వీళ్ళు అప్పటి కాలం నాటి యొక్క కట్టడం జరిపిన వారు, శ్రీకృష్ణదేవరాయలు ఉండేటువంటి వాళ్ళు ఉపయోగించేటువంటి ఏనుగుల యొక్క స్థావరాన్ని నేను మీకు చూపిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవంతా ఇక్కడ గృహాలు కనపడుతున్నాయి కదా, ఆ గృహాలు వచ్చేసి 11 గృహాలు ఉన్నాయి. 11 గృహాల్లో 11 ఎలిఫెంట్స్ని వాళ్ళు రాజులు దాపే అక్కడ ఉంచేవారు. వాటి యొక్క నివాసం అనేది ఇక్కడే మీరు చూస్తున్నారు. నేను మీకు మంచిగా చూపిస్తాను, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసి మొత్తం 11 ఎలిఫెంట్స్ ఉన్నాయంట. ఆ 11 ఎలిఫెంట్స్లలో ఒక్క ఎలిఫెంట్కి మాత్రమే పైన గోపురం కట్టడం జరిగింది. మిగతా ఎలిఫెంట్స్కి మాత్రం కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అలాగా స్తూప పైన పెట్టడం జరిగింది. అవి జైన్స్, బుద్ధు అలా ఉంటాయి కదా, బుద్ధిస్ అట్లా పెట్టడం జరిగింది. మీరు చూస్తే గమనించవచ్చు, చాలా క్లారిటీగా ఉంది మీకు ఇక్కడ. మనము ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రదేశం వచ్చేసి ట్యాంక్ అండి, అంటే విజయనగర సామ్రాజ్యం మొత్తానికి వాటర్ సప్లై ట్యాంక్. ఇక్కడ నుంచే వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నదే వాటర్ ట్యాంక్. ఇక్కడ నుంచి విజయనగర సామ్రాజ్యానికి త్రాగునీరుని సప్లై చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ కాలువలో నుంచే వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. ఏమంటే డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ కాలువలోనే వాటర్ వెళ్ళడం జరుగుతుంది. మనం ఇక్కడ సైడ్స్కి చూస్తున్నాం కదా, ఆ సైడ్స్కి చూసేటివి భోజనం ప్లేట్స్ అండి. ఇప్పుడు చూస్తున్నాం కదా క్లియర్గా, ఆ భోజనం ప్లేట్స్ అప్పటి కాలంలో ఉపయోగించినటువంటి ప్లేట్స్ ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. మామూలుగా అయితే ఇవి వేరే ప్లేస్లో ఉండేటివి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అందరు వచ్చేసి ఇలాంటి ప్లేట్లలోనే భోజనం చేయడం జరిగింది అప్పటి కాలం రాజులు అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ జిఎస్వై ట్రావెల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.